దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రాత్రి వేళ తిరిగి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అందరూ వాక్యం వింటూ వాక్యాన్ని బలపడుతున్నందుకు, మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఈ ప్రార్థనలు మా కొరకు కొనసాగించండి. మీరు చేస్తున్న ప్రార్థనలు మాకెంతో ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉంటాయి కాబట్టి మీ ప్రార్థన సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాము. మరి మీరు వింటున్నారు, మీరు వింటే మాత్రమే కాదు, తెలియని వారికి కూడా ఛానల్ పరిచయం చేయండి. మరి కీర్తన టీవీని గురించి చెప్పండి. స్టాఫ్ కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా నా పర్సనల్ ఛానల్ని కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా చేసుకున్న వాళ్ళు ప్రిసిల్లా పినిపాటి పర్సనల్ ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలియని వారికి కూడా పరిచయం చేయండి. మరి ప్రభు మనకిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నీకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, రాబో దినాలు దేవుని వాక్యం మనకు దొరకని దినాలు రాబోతున్నాయి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. దేవుని వాక్యం వింటానికి వినాలని ఆశక్తి కలిగినప్పుడు దొరకని పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి సవివరంగా దేవుని వాక్యం మనకు వినబడుతున్న ఈ సమయంలో చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం విని మనం బలపడుతున్న కూడా బలపరచాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కార్యక్రమానికి మరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు నా వాక్య ధ్యానము, మరి ఉపవాసం గురించి గతంలో విన్నాం. ఒక వారం అసలు ఉపవాసం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఊ అంటే ఉపేక్షించుకుంట, పా అంటే పరిశుద్ధపరచుకుంట, వా అంటే వాక్యం ధ్యానించుట, సా అంటే సహవాసం కలిగి ఉంట, మూ అంటే ముక్తిని పొందుట అని చక్కగా సవివరంగా దాని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత గత వారంలో మరి ఉపవాసం ఉండటం వలన మనలో రావలసిన మార్పుల గురించి మనం నేర్చుకున్నాం. మరి ఉపవాసం ఉండటం వలన ఉపవాసం ఉండని వ్యక్తికి రాను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడాలని, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు రావాలని, మరి మనం దేవుని ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలని, మరి ఆయన కట్టడలను గైకోవాలని, ఆయన కడపూర శబ్దం వినేవారిగా ఉండాలని చెప్పి ఆయన స్వభావం మనలో రావాలనే విషయాలు మరి నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరి ఉపవాసం ఉపవాసం అని చెప్తున్నారు కదా, అసలు ఈ ఉపవాసం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ ఉపవాసం దేవునికి అంగీకారంగా ఉంటుంది, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎలాగ చేయాలి, ఉపవాసం ఎలా చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాల గురించి రోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దాని కొరకు నేను తీసుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 58వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనుగా నీవెందుకు లక్ష్యపెట్టవని అందరూ, మీ ఉపవాస ధర్మన మీరు మీ వ్యాపారం చేయదురు, పనివారి చేత కఠినమైన పని చేయించదురు, మీరు కలగపడచ్చు, వివాదం చేయచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు, ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామణి మా తండ్రి, నీ పాదములకు వెళ్ళే వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాత్రి కాల సమయంలో మరొకసారి నీ సంధికి వస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నాయన, నీ ఆత్మ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవ మీరు మాతో ఉండండి ప్రభా, నీ దాసురాలను సులువు చాటు మరుగు చేసి మీరు నా నుండి నీ బిడ్డలతో మాట్లాడండి నాయన. మీ ఎక్కడ మర్మాలు మాకు బోధించండి, వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి, వివరించడానికి కావాలి శక్తి సామర్థ్యము ఆత్మ నడిపింపు నీ దాసురాలకు దయచేసి కొన్ని నిమిషాలు నాతో మాతో మీరు మాట్లాడి వినామునకే మహిమ తెచ్చుకోవని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. మరి ఈరోజు చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితేనండి, ప్రవక్తని యెషయా ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉండి ఏమంటారంటే, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, నువ్వెందుకు మమ్మల్ని చూడవు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు మరి మా ప్రార్థనను ఆలకించట్లేదు, మేము ఉపవాసం ఉండి మా ప్రాణాన్ని మేము ఆయాసపరుచుకుంటుంటాం కూడా మరి ఎందుకు నువ్వు మా ప్రార్థన లక్ష్య పెట్టట్లేదు, మా ప్రార్థనకు నువ్వెందుకు జవాబు ఇవ్వటం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటే, మరి అది ప్రశ్నించిన అని ప్రశ్నిస్తున్నారంట. ప్రశ్నిస్తుంటే వారికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఈరోజు యెషయా ప్రవక్త మనకి ఇస్తున్నటువంటి క్లారిఫికేషను, మీ ఉపవాసమును ఎందుకు ఉపవాస దినం ప్రభు అంగీకరించట్లేదు, ఎందుకు ఉపవాస దినం ప్రభు లక్ష్య పెట్టట్లేదు, ఎందుకు ఉపవాసంతో చేసిన ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వటం లేదు అని మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు. ఏమిటంటే, ఏం చేస్తారంటే, మీ ఉపవాస దినమన మీరు మీ వ్యాపారం చేస్తారు.
ఏం చేస్తారంట, ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాస దినాన్ని ఏం చేసుకున్నాం, మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రతిష్ఠించుకొని ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని తీర్మానం చేసుకున్న మనము ప్రభువుతో సహవాసం చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉన్నామంట. వ్యాపారం అంటే జీలోక సంబంధమైన జీవన వ్యాపారంలో మనం కొట్టుమిట్టాడుతున్నాడు. ఉపవాసము అంటే, ఉప అంటే సమీపంగా, వాసం అంటే నివసించడం. అంటే ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి సమీపంగా నివసించటం, ప్రభువుతో సహవాసం చేయటం, ప్రభువుతో సంభాషించడం అనేది మనం ముందు గతంలో నేర్చుకున్నాం. అయితే మరి ఇక్కడ ఉపవాసం చేయవలసిన వ్యక్తి ఉపవాసం అయితే ప్రకటించుకుంటున్నారంట, కానీ ఏం చేస్తున్నారంటే తమ తమ వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారంట. అంటే ఏదో పేరుకు మాత్రం నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నాను చెప్పుకుంటున్నారు. కానీ వీరి మనసంతా దేని మీద ఉంటుంది, వారి యొక్క వ్యాపారాల మీద. వాటి కోసం పరుగులు తీస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం వారు ఇవ్వటం లేదన్నమాట. రెండవదిగా ఏం చెప్తున్నానంటే, మీ ఉపవాస దినం రోజు మీరు ఏం చేస్తారంటే, మీ పనివారి చేత కఠినమైన పనులు మీరు చేయించుదురంట. రెండవదిగా ఏం చేస్తున్నారంటే, ఉపవాసం అని ఉంటూనే, ఉపవాసం చేస్తూనే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే, మరి వాళ్ళ కింద ఉన్నటువంటి తమకున్నటువంటి పని వాళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తున్నారంట. అంటే ఏమాత్రం కూడా దేవుని సన్నిధిలోనేమో ప్రార్థన స్థానానికి ఉపవాసం ప్రార్థనకి మోకరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కానీ తోటి వారి మీద తమకంటే తక్కువ వాళ్ళు ఉన్నవారు, తన చేతి కింద పని వాళ్ళని చూస్తున్నారంటే కొంచెం కూడా జాలి, దయ, కరుణ అనేది లేకోకుండా వారు ఎలా చేయిస్తారు. పని చేయించడం తప్పు కాదు, కానీ ఇక్కడ కఠినమైన పనులు చేపిస్తున్నారంట. ఉపవాస దినాన పనివారి చేత కఠినమైన పనులు చేయించి, కఠినమైన పనులు చేయించడం మాత్రమే కాదు, కొంతమంది యజమానులు మనం గమనిస్తూ ఉంటే పనులు చేయించే టైంలో ఇష్టం వచ్చినట్టుగా తమ నోరు ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతారు. వీరు కూడా మనలాంటి మనుషులేనే, రక్త మాంసాలు ఉన్న సంగతి మర్చిపోయి వాళ్ళు ఏంటో మన మనుషుల్లాగా మరి త్వరగా పనులు కావాలని చెప్పి ఉద్దేశించి మరి వాళ్ళని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు కావని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మూడోది ఏం చేస్తారంటే, మరి వాక్యం వారి ఉపవాసం అని పేరు పెట్టుకొని ఆ ఉపవాస దినాన్ని ఏం చేస్తారంటే, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసం ఉంటూనే కలహపడుతూ ఉంటారు. కుటుంబంలో భార్య భర్తలు కలహపడుతూ ఉంటారు, మరి తల్లి బిడ్డలు కలహపడుతూ ఉంటారు, అత్తాకోడళ్ళు కలహపడుతూ ఉంటారు, తండ్రి కుమారులు కలహపడుతూ ఉంటారు, సంఘంలోని వారితో కొందరితో కలహపడుతూ ఉంటారు. మందిరానికి వెళ్ళి ప్రార్థనకి వెళ్తారు, కానీ కొందరితో మాట్లాడతారు, కొందరితో మాట్లాడుకోకుండా వారి ముఖం తిప్పుకుంటూ ఉంటారు. వారితో మాట్లాడుకోకుండా అవసరమైతే కొంత వాదానికి కూడా దిగుతూ ఉంటారు. ఆ విధంగా వివాదం చేస్తారంట, కలహించుకుంటూ ఉంటారంట. కలహించుకొని ఇళ్ళ పక్క వాళ్ళ దగ్గర ఏ చిన్న చిన్న విషయాలు, దేని దాని విషయాల్లో కలహానికి ముందుగా ఉండి మరి కోపాన్ని రేపుకొని, కలహం ఎక్కడుంటుంది అక్కడ ఏముంటుంది, తప్పకుండా కోపం ఉంటుంది కాబట్టి ఆ కలహ కారణంగా కోపం తెచ్చుకొని వారి దేహాలను ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆయాసపరుచుకుంటున్నారంట. ఆయాసపరుచుకుంటూ కలహపడుచు వివాదాలు చేస్తూ వాదిస్తారు. ఏదైనా ఒక వచ్చిందంటే దాని గురించి వివాదం వచ్చిందంటే దానికి వాదనకు దిగుతారన్నమాట. కాంప్రమైజ్ అయ్యే తత్వం వారిలో ఉండదన్నమాట. కాబట్టి వాదం చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారంట. అన్యాయంగా తమదు కాని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఇతరుల యొక్క సొమ్మును ఆశిస్తూ ఉంటారు. పరుల సొమ్మును ఆశించి తమ కాని దాని కోసం వారు ప్రయాసపడుతూ అన్యాయంగా గుద్దులాడుతూ ఇవన్నీ చేస్తూ నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నానని చెప్పి చేస్తుంటే ప్రభు అంటున్నాడు, ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమైందా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇంకేం చేస్తాడంటే, మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ కంఠస్వరం పరమున వినబడనివ్వరంట. అంటే ఏంటి, ఎంతసేపు పేరుకు మాత్రమే ఉపవాసం, కానీ మనస్సు అంతా దేని మీద ఉంది, జీవర వ్యాపారం మీద ఉంది, పని వాళ్ళ చేత పనిచేయించడం మీద మనసు ఉంది, కలహపడే దాని మీద మనసు ఉంది, వివాదం చేసుకుంటూ అన్యాయమైన దానికోసం గుద్దులాడుతూ వీటి మీదే మీ మనసును పెడుతుందని, కానీ మీ కంఠస్వరం మాత్రం పరమున వినబడనివ్వటం లేదు మీరు. అంటే ఏంటి, దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది
మాత్రం చేయటం లేదు. మరి అందుకే పేతృ పత్రికలో రాయబడింది కదా, భూ ఎవరైతే ప్రభుకను నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి మొరల మీద మరల వైపును ఒగ్గి ఉన్నామని చెప్తున్నాడు. ఆయన కన్నులు నీతి మంత్రుల మీద ఉన్నాయి అంట. ఆయన మన చెవులు ఎక్కడున్నాయి అంటే ఎవరో నాకు నా సన్నిధిలో ప్రార్థన చేస్తారా, ఎవరు నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తారా అని వినటానికి ఆయన చెవులు ఎప్పుడు కూడా సిద్ధంగా కాచుకొని ఉంటే ఆయన చెవుల్లో నీ ప్రార్థన వినబట్టలేదు. అందుకని ఆయన మీ స్వరమును కంఠస్వరము పరమను వినబడనివ్వకుండా మీరు మీ జీవన వ్యాపారాల్లో మీరు కొట్టుమిట్టాడుతూ మీకు ఇష్టమైన రీతిలో ఉపవాసం చేసుకుంటున్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని ఇక్కడ ప్రవక్త ద్వారా మన ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అటువంటి ఉపవాసాన్ని ప్రభు అంగీకరింపడు. ఇంకేమంటాడంటే, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకటి జమ్వలే తల ఉంచుకొని గోనిపెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. మనుషుడు మరి పైవన్నీ చెబుతూ వచ్చి ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమైందా, మరి ఈ విధంగా మరి అటు ఉపవాసం వలన మనుషుడు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకొని బాధపరుచుకుని తినడం అట్లాంటిదేనా? మరి ఒక జమ్ము పరుచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని కూర్చుంటేది ఉపవాసం అనుకుంటున్నారా? మరి అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అని ప్రశ్నిస్తున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నానండి, ఉపవాసం ఉంటున్నానని చెప్పి అని విచారకరమైన ముఖం పెట్టుకొని దేమో నీరసించిపోయినట్టుగా కనబడుతూ ఉండటం వలన ప్రభు దాన్ని అంగీకరిస్తుంది. అందుకే చక్కగా చెప్తున్నాడు ఇక్కడ, జమ్ము పరుచుకొని తల ఉంచుకొని గోనిపట్టక పరుచుకొని దాని మీద కూర్చొని బూడి జల్లుకుని చూస్తే అది పైరూపానికి చూసేవారికి నువ్వు ఆ విధంగా చేస్తుంటే ఉపవాసం నువ్వు చెప్పుకుంటేనే ఉపవాసం అనుకుంటారు, కానీ నీ హృదయం మాత్రం దేవునికి సమీపంగా లేదు, ఆయనకి ఇష్టంగా లేదు, కాబట్టి అటు ఉపవాసాన్ని నేను అంగీకరించను అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అది నాకు ప్రీతికరమైన ఉపవాసమా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉపవాసించవలసిన వ్యక్తి చేయవలసినటువంటి పనులు ఏంటి, ఏ విధంగా చేస్తే ప్రభు నా ఉపవాసాన్ని అంగీకరిస్తాడు అనే విషయాలు మన కింద భాగంలోనే మరి భక్తులు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాటిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఒక ఉపవాసం ఉంటున్నటువంటి వ్యక్తి చేయకూడన పనుల గురించి ఇంతవరకు మనం నేర్చుకున్నాం. నువ్వు ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవసిస్తున్న నీవు నీతో నీ దేవునితో సహవాసం చేయాలి, నీ కంఠస్వరం నీ ప్రభువు వినిపించాలి, నీ ప్రార్థన ఆయన చెవుల్లో వినబడాలి, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో సహవాసం చేయాలి. కానీ నీ మనసంతా ఈ లోక జీవన వ్యాపారం మీద నీ మనసు పెట్టకూడదు. నీ పని వాళ్ళ మీద జయాదాక్షిణ్యాలు లేకుండా వారిని కఠినంగా వారిని మరి పని చేయించకూడదు, వారి చేత వారి వివాదాలకు దిగకూడదు, కలహమాడకూడదు, అన్యాయంగా గుద్దులాడకూడదు. నీది కాని దాని కొరసు నువ్వు ప్రయాసపడకూడదు. మరి ఇంకా మరి స్వరం ప్రభు సన్నిధిలో వినిపించాలి. వినిపించకుండా నువ్వు ఎంత చేసినా ప్రార్థన అనేది చేయకుండా ఏం చేసినా కూడా అది వ్యర్థమే, అది దేవుడు నాకు ఇష్టమైన ప్రతి ఉపవాసం కాదు, అది నాకు ప్రీతికరమైన ఉపవాసం కాదు అని ప్రవక్త ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అయితే ఇప్పుడు మరి ఈ చూడటానికి చాలా కఠినంగా ఉన్నాయి మాటలు. మరి అయితే మరి ఇప్పుడు మరి ప్రభు ప్రీతికరమైన ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? పోనీ మరి ఇవన్నీ కాదనుకున్నాం, మరి దేవుడు ప్రార్థన వినాలి అంటే ఆయన మనకు ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలా చేయాలి అని చూస్తే మరి అదే వాక్య భాగంలో కిందకి వెళితే ఏమేం చేయాలో అవన్నీ కూడా చక్కగా ఇక్కడ మనకు తెలియజేయబడ్డాయి అన్నమాట. మొట్టమొదటి చేయవలసింది అదే 58:6 వచ్చిన మనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు కట్టిన కట్లు మరి కొన్ని బంధకాలు ఉన్నవారిని విడిపించాలి. ఎవరికైతే దుర్మార్గంగా మరి కొన్ని బంధకాల్లో చిక్కుపోయి మరి వారి పాపం ఇబ్బందులు ఉన్నవారిని మనకు తెలిసినప్పుడు వారు ఏం చేయాలంటే వారి దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పాలి. వారి బంధకాలు వారు ఏ బంధకాల్లో చిక్కుపోయారో ఆ బంధకాలను విడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది. రెండవదిగా ఏం చేయాలంటే కాడిమోను మోకులు తీయాలి. కాడిమోను మోకులు అంటే కాడి అంటే బరువు. మరి మరి అందు మరి యశగ్రంథంలో మనకు మాట రాయబడింది కదా, నువ్వు ఏమాత్రం కనికరపడకుండా వృద్ధుల మీద నీ కాడి బహుమరువుగా మోపి ఉన్నావు అని చెప్పి దేవుని వాక్య సెలవిస్తుంది. కాబట్టి మరి కాడి ఆ కాడి అనేది మరి భారం, కాడి అంటే భారము. మరి కాడి మాని మోకులు తీయాలి. ఎవరైతే భారంతో బాధలతో కుంగిపోతూ ఆ భారాన్ని మోసుకొని లేక అల్లాడిపోతూ ఉన్నారో అలాంటి వారికి మన వంతు సహాయంగా మనం చేయగలిగిన సహాయ సహకారాలు వారికి అందించి వారి మెడ మీద ఏ కాడితో వాళ్ళు భారంతో బాధపడిపోతున్నారో ఆ కాడిని తీయాలి. మనం తీసి దానికి వారికి కొన్ని సహకారులుగా ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మూడవదిగా చూస్తే బాధింపబడిన
ఉన్నవారిని విడిపించుటయు. బాధించబడుతున్న వారికి, బాధలో ఉన్నవారికి కొంత మనకు ఆదరణ కలిగించే వారిగా ఉండాలి. వారికి రాని మరి వారికి ఉన్న దుఃఖాన్ని నివారణ చేసేవారంగా, వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కొంత సహకరించే వారిగా మనం ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేయాలంటే, ప్రతి కాడిని విరుగొట్టుటయు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, ప్రభు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాని మోకులు తీయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరుగొట్టాలంట. ఇవన్నీ కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు. ప్రభువుకు ఏర్పరచుకున్న ఉపవాసం అలాగుంటుందని చెప్పి ఇక్కడ మన దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ దేవుడు ఏర్పరచిన ఉపవాసంలో చెప్పిన రీతిగా మనం దుర్మార్గులు కట్టిన కట్లను, వారికి ఉన్నటువంటి బంధకాల్లో మనం తింపడానికి సహకరించేవారిగా ఉండాలి. మరి కాడిమాని మోక్కులు తీయాలి. వారి మెడ మీద ఉన్నటువంటి, వారి హృదయాల మీద, వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద ఉన్న ఏ భారంతో వాళ్ళు అల్లాడిపోతున్నారో ఆ భారాన్ని మనం తీయాలి. బాధించబడుతున్న వారికి మనం సహాయం చేయవారి బాధలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకే ప్రసంగ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమి రాయబడిందంటే, సంతోషించున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే ఏడ్చున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి మన భక్తులైనటువంటి జ్ఞాని అయిన సరోమన్ ఆ మాట రాస్తున్నాడు. సంతోషంగా వారి ఉన్న వారి ఇంటికి, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే మరి ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళటం, ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు అంటారు. ఎందుకంటే సంతోషంగా ఉన్న వాడికి అనేక మంది వెళ్తారు. చాలామంది పిలిచినా పిలవకపోయినా సంతోషంలో పాలు పంచడానికి అనేకలు వెళ్తారు. కానీ ఒక దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి, ఒక దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి చాలా కొద్దిమంది మాత్రమే వెళుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి ఆ భారం ప్రభు ఇస్తాడు కాబట్టి అలాంటి భారం కలిగిన వారు మాత్రమే వెళ్ళి ఆ కుటుంబంలో వారి యొక్క బాధల్లో వేదనలో పాలు పంచుకొని వాళ్ళని ఓదార్చడానికి, వారి కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకేం చేయాలంటే, ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రతి కాడి అంటే ఏ కాడి వారు ఉన్నాయి ఆ కాడి విరగొట్టాలి. ఎట్లా విరగొట్టాలి? మరి ఒక కర్ర తీసుకొని విరగొట్టి తిరిగేది కాదు. ఆ కాడి విరగొట్టు ఎలా అంటే, ప్రార్థన ద్వారా ఆ కాడిని మనం విరగొట్టాలి. ఆ కాడి ఏదైతే వారి జీవితాల మీద మరి వారు నెమ్మది లేకుండా చేస్తుందో ఆ కాడిని విరగొట్టాలని. మరి ఈ మధ్యకాలంలో పోయిన వారంలోనే మరి మా సంఘస్థులు అందరూ కూడా ఒక కుటుంబం మరి ప్రార్థనా కూడుకు ఏర్పాటు చేసుకున్నారు. 3 దినాలు ఉపవాస కూడుకు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. మరి వారికి ఎంతో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటే, ఆ నెమ్మది లేని పరిస్థితుల్లో మరి మీరు మీ సంఘంగా మేము కొంతమంది వెళ్ళి వారి కొరకు ప్రార్థించినప్పుడు మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క వేదన, ఆ యొక్క పరిస్థితులు కొంత మార్పు చెంది వారికి ఎంతో ఆదరణ కలిగింది, నెమ్మది కలిగింది. వారు ఎంతో సంతోషంగా ఉండటానికి, దినాన ప్రశాంతంగా ఉండటానికి ప్రభు వారికి సహాయం చేశారు. కాడి విరగొట్టడం అంటే అది, మన వాళ్ళకు వాళ్ళుగా ఆ యొక్క భారాన్ని తీసుకోలేనప్పుడు మనం ప్రార్థనా సహాయం ఇచ్చి వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మార్పు చెందులాగా వారి మీద ఉన్న కాడిని విరగొట్టడానికి మనం సహాయం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని ప్రభు సెలవిస్తుండగా, ప్రభు ఏర్పరచుకున్న ఉపవాసం ఇది, ఈ పనులు మనం చేయాలి. ఉపవసిస్తున్న మనము ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి, ఎదుటివారికి సమస్యలు తెలుసుకోవాలి, వారి ఆదరణ కొరకు మనం ప్రయాసపడాలి, వారి పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఇక్కడ మనం తెలుసుకుంటాం. అందుకే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, మనము సుఖముగాను మరి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మాన్యత కలిగి ఉండాలంటే, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి సూత్రం, మనుషులందరి కొరకు ప్రార్థించండి, రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, హృదయపూర్వకంగా మీ ఆచరణలు తెలియచేయడం చెప్పని అపోస్తున్న పౌలు తిమోతికి రాస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా చేయటం వలన, ఎదుటివారి కాడి విరగొట్టడం వలన, ఎదుటివారికి వారి కట్లను విప్పటం వలన, బాధించబడుతున్న వారికి మనం సహాయం చేయటం వలన, కాడుమాని మోకలు తీసివేయటం వలన మనకు కలిగే లాభం ఏంటండి అంటే, ఆ విధంగా ఎదుటివారికి మనం సహాయం చేయగలిగితే మనకేం కలుగుద్ది అంటే నెమ్మది కలుగుద్ది, మనకు మాన్యత కలుగుద్ది, సంపూర్ణ భక్తి కలుగుద్ది. కాబట్టి ఆ విధంగా మనము చేయాలి. కాబట్టి మరి చక్కగా చెప్తున్నాడు, మనము నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంటే సూత్రం ఒకటే. మనం సంపూర్ణ భక్తిగా ఉండాలంటే ఒకటే సూత్రం. మనం మాన్యత కలిగి ఉండాలంటే ఒకటే, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ విధంగా చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎదుటి వారి యొక్క శోధనలో పాలు పంచుకొని వాటిలో మనం సహకరిస్తూ వారికి సహాయం చేసి నిజమైనటువంటి ఉపవాసం, వారు చూచిన వారు నిజంగా ఈ బిడ్డ, ఈ సహోదరుడు, ఈ సహోదరి ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. నిజంగా ప్రార్థన చేయటం మాత్రమే కాదండి, ఆ ప్రార్థన తన యొక్క ప్రార్థన చేయటం, తను చేసి ప్రార్థన చేసి చెప్పుకోవటం మాత్రమే కాదు, కానీ చాలా మంచి మనసు
మనసు. ఎవరైనా బాధపడుతుంటే చూడలేడండి ఆ బిడ్డ, ఎవరికైనా సహాయం చేస్తాడు, ఎవరికే ఆపద వచ్చినా తను ముందుంటాడండి చేయటానికని సమాజం నిన్ను గురించి చెప్పుకుంటామంటే అది నీ గౌరవం కాదా? అది మనకెంతో మరి మేలు కదా, అది మనకెంతో మన గురించి మంచి సాక్ష్యం, ఆ సువాసన సాక్ష్యం బయటికి వస్తూ ఉంటే అది మనకి ఎంత సంతోషం, ఎంత ఘనత. మనల్ని బట్టి ప్రభు కూడా మహింపరచబడుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ప్రభుకి ఇష్టమైనటువంటి ఉపవాసము ఈ విధంగా చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఇంకా మరికొన్ని విషయాలు చెప్తున్నాను. 7వ వచనంలోకి వస్తే, నీ ఆహారము ఆకలి గొన్ని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదాలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మరికొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తున్నారు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాగుంటుందో కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తున్నాడు. ఆహారము, నీ ఆహారము ఆకలి కొనిన వారికి నీ ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు. మరి ఆహారం, మనం ఉపవాసం అంటే మనం ఆహారం మానేస్తున్నాం కదా. మనం మానేసేసి మనం ప్రభుత్వంలో ఉపవాసం ఉంటున్నా, మనం ఏం చేయాలంటే మనం ఆ ఆహారాన్ని ఎవరైతే దిక్కుమాలిన దీర్ఘదరిద్రులు ఆహారం లేకుండా అలమటించిపోతూ ఉన్నారో వారికి మనం కొంత మన ఆహారంలో కొంతవరకు పెట్టాలి. మనం తిన మానేసినంత మాత్రాన దానివల్ల వచ్చే లాభం లేదు, కానీ మనము మన ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి. ఎవరికి ఆపదలు ఉన్న వారికి, ఆహారం లేకుండా అల్లాడిపోతున్న వారికి, విధవరాలు కొంతమంది ఆహారం లేక బాధపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలైన వారు ఆహారం లేక అలమటిస్తూ ఉంటారు, వారికి కొంత ఆహారం మనం పెట్టాలి. వారు ఉన్న పరిస్థితుల్లో, వారి దయనీయమైన పరిస్థితుల్లో వారికి కొంచెం మనం సహకరించే వారిగా, మనకున్న ఆహారం కొంతవారికి పెట్టేవారిగా ఉండాలి. మరి ఇంకా ఏం చేయాలంటే, మరి రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, ఇది చాలా కష్టమైన పని అండి. చాలామంది మరి ఉపవాసం ఉంటారు, సంఘాల్లో కూడా మరి ఉంటారు, మంచిగా పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటారు, కానీ మరి రక్త సంబంధికి మాత్రం ముఖాలు తిప్పకుండా మాత్రం ఉండవు, రక్త సంబంధికి ముఖం తప్పిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రభు దృష్టికి నేరమైనటువంటి క్రియ. మరి ఉపవసిస్తున్నటువంటి వ్యక్తి మరి నీ రక్త సంబంధితో సమాధానం లేకుండా, నీ కుటుంబీకులతో సమాధానం లేకోకుండా, నీ ఇరుగు పొరుగువారితో సమాధానం లేకుండా, నీ రక్తంలో తల్లిదండ్రులతో సమాధానం లేకుండా, నీ బిడ్డలతో నీకు సమాధానం లేకుండా, నీ తోబుట్టులతో సమాధానం లేకుండా నువ్వు చేసే ఉపవాసం ఎంత మాత్రం కూడా ప్రభువుకి అంగీకారంగా ఉండదన్న సత్యాన్ని ఇక్కడ ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. మరి కొంతమంది చక్కగా భక్తిగా ఎంతో ప్రార్థన చేస్తారు, అరగంట తక్కువ లేకుండా చక్కగా ప్రార్థన చేస్తారు, మరి ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తారు, మంచి పవర్ఫుల్గా ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మరి ఏదన్నా కొంచెం ఇదైతే రక్త సంబంధి మనకు ఎదురుపడ్డప్పుడు అంట మరి చూడనట్టుగానే ముఖం తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి రక్త సంబంధికి ముఖం తప్పిస్తారు, కావాలనే తప్పుకుంటారు, చూపించరు, ముఖం చూపించకుండా, కానీ అది చాలా తప్పని ముందు అందుకే అంటాడు, ముందు నీ రక్త సంబంధితో నువ్వు మరి సమాధానంగా ఉండాలి, వారితో మంచి సహవాసం కలిగి ఉండాలి, వారితో మరి చక్కగా రక్త సంబంధాలకి విలువ ఇవ్వకుండా బయట వాళ్ళు ఎవరో పిలిచారని వాళ్ళకి విలువిస్తే వాళ్ళ కోసం పరుగులెత్తడం కాదు, రక్త సంబంధికి కూడా విలువ ఇవ్వాలి. రక్త సంబంధి ఎందుకంటే నీ రక్తం పంచుకొని పుట్టిన వారు కాబట్టి, నీ రక్త సంబంధి కాబట్టి ఆ రక్త సంబంధులకు కూడా విలువ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇవ్వాలి. నువ్వు వారికి చూపించే మాదిరిని బట్టి వారు కూడా ప్రభు వైపు ఆకర్షించబడతారు. కాబట్టి వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సిన విలువను మనం ఇవ్వాలి, వారిని ప్రేమించాలి, వారికి ముఖం ఎప్పుడు కూడా వారి మన ముఖాన్ని వారికి చాటు చేయకూడదు. సంఘంలో ఎంత పేరు ప్రఖ్యాతులు మనకున్నా, సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నీ ఇంటి వారిని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మరి మన ఇంటి వారి దగ్గర కూడా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. రక్త సంబంధి విషయంలో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని, సమాధానం కలిగిన వారు ఉండాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోండి. నేను ఇంకోటి ఏంటంటే, దిక్కుమాలిన భేదాలను ఇంట చేర్చుకుని ఉంటాయి. దిక్కుమాలినటువంటి వారు భేదాలను కనికరించాలి. దిక్కు లేకుండా అనాథలు ఉన్న వారిని మనం సాధ్యవంత వరకు మన వారికి సహాయం చేయాలి. ఇంట చేర్చుకోమంటున్నాడు, కానీ ఇది కష్టమైన పని. అయినా కొంతమంది ఆ విధంగా అనాథాలను తీసుకొచ్చుకొని పెంచుకున్నారు కూడా ఉన్నా, చాలామంది వారికి ఆశ్రయిస్తున్న వారు ఉన్నారు. అయితే మనము అంత ఆ విధంగా చేయగట్టడానికి సాహసించే అవకాశం ఉంటే చేయటం మంచిది. ఒకవేళ అంత అవకాశం మనకు లేని పక్షంలో కనీసం వారికి చేయగలిగిన సహాయం మనము చేయాలి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఒక వస్త్రహీనుడు, మనం మధ్యాహ్నం బయటకు వెళ్తుంటే ఎంతమంది కనబడుతుంటారు కదా మనకు, చాలా దయనీయమైన పరిస్థితుల్లో వస్త్రాలు లేక చినిగిపోయిన వస్త్రాలతో మురికి బట్టలతో కనబడుతున్నప్పుడు, వారిని చూసినప్పుడు మనం ఏం చేయాలి, జాలిపడాలి. జాలిపడి వారికి
మనకున్న వాటిలో వస్త్రాలు తీసుకొంత వారికి ఇవ్వాలి. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు వస్త్రాలు, ఆ సమృద్ధిని బట్టి ప్రభువుని స్తుతిస్తూనే ఏం చేయాలంటే మరి కొన్ని నీకున్నటువంటి వాటిలో కొన్ని తీసి అవసరం వారికి, అసలు లేని వాడికి మరి కొంత మనం దానం చేయగల వారిగా ఇచ్చేవారంగా మనం ఉండాలన్నమాట. అందుకే రెండు రెండు అంగీలు నీకు ఉంటే అసలు లేని వాడికి ఒక అంగీ ఇవ్వమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా వస్త్రం లేనివాడు కనబడితే మరి అతనికి ఏం చేయాలంటే నీ వస్త్రాలను వారికి ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాగూ చేస్తే అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఒకవేళ కనుక ఇవన్నీ మనం చేయగలిగితే, ఈ పైన మొదటి భాగంలో ముందు కొన్ని విషయాలు చూస్తే దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పడం, కాడిమాన మోకులు తీయటం, బాధింపడం, విడిపించడం, ప్రతి కాడి విరగొట్టడం ఇవి చేయిస్తూ, రెండవదిగా మరి ఆహారం ఆకలి కొన్ని వారికి పెట్టడం, రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ఉండటం, వస్త్రహీనుడి కనబడితే మంట చేర్చుకోవటం, దిక్కుమాలిన మీద ఇంట చేర్చుకోవటం, వస్త్రహీనుడి కనబడితే వస్త్రం ఇవ్వటం, ఇవన్నీ చేస్తే అప్పుడేమవుతుంది ఉపవాసానికి ప్రతిఫలం వస్తుంది. ఏం ప్రతిఫలం వస్తుందంటే అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించినట్టు. ఇలాంటి ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం మనం చేయగలిగితే మన వెలుగంట వేకు చుక్కవలే ఉదయిస్తాను. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉన్నానమ్మా ఉపవాసం ఉన్నానమ్మా అని నీరసించిపోయి నీరసమోహాలే తిరగటం కాదు. ఉపవాసం ఉండి దేవుడు చెప్పినటువంటి కార్యాలన్నీ మనం చేస్తూ ఉంటే ఏమవుద్దంటే నీ ముఖంలో నుంచి ఒక ప్రకాశిత బయలుదేరుద్ది, ఒక వెలుగు నీలో బయలుదేరుద్ది. మరి నీ వెలుగు వేకు చుక్కవాలి ఉదయిస్తుంది అంట. మనకు తెలుసు కదండి మోషే మరి దేవుని సన్నిధికి మరి శిష్యులతో కూడా ప్రభు వెళ్ళి రూపాంతరం కొండ మీదకి వెళ్ళి కూర్చోవాలి ప్రార్థన చేస్తుంటే ఏమైంది, వారు ప్రార్థన చేస్తూ వారు రూపాంతరం పొందారు, వారి వస్త్రాలు దవడంలాగా మెరిసిపోయారని చెప్తున్నారు కదా. అవును మరి మోషే ప్రభు సన్నిధికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉండొస్తే మోషే ముఖవర్ చేసి మారిపోతే మరి కింద ఉన్నట్టు ఇస్రాయేల్ మోషే ముఖాన్ని చూడలేకపోయారు. అవును ప్రభుతో సహవాసం చేస్తే ఆ వెలుగు మన మీద ప్రకాశించడం వలన మన ముఖవర్చేసి మారిపోద్ది. కాబట్టి మరి ఆ విధంగా ఇవన్నీ మనం చేయగలిగితే మన వెలుగు ఎలాగ ఉంటుందంట, వేకు చుక్కవలే ఉదయిస్తుందంట. ఇంకొకటి ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏది నీకు బలహీనత నువ్వు కొట్టబడుతూ ఉన్నావో ఆ బలహీనత మీద దేవుడు విజయం ఇచ్చి స్వస్థత కూడా కలుగుద్ది అని చెప్పు చదువు. ఇంకా ఏం జరుగుద్దంటే వాటి వల్ల ఫలితాలు ఏంటంటే నీ నీతి నీ ముందర నడుచును, యెహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను, అప్పుడు నీవు పిలువుగా యెహో ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టుగా ఆయన నేనున్నాను. మరి ఈ విధంగా చెప్తూనే ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. ఇంకా ఏం చేయకూడదంటే మరి పేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి, చెడ్డదాని గురించి మాట్లాడటం మానేయాలి, ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరచండ్లా, చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండను, యెహోవాని నిత్యము నడిపించును. ఇంకా ఏం చేయాలంటే ఒకళ్ళు వేలుపెట్టి చూపించే పద్ధతి మనం మానివేయాలి, చెడ్డ మాటలు మాట్లాడటం మానివేయాలి, చెడ్డ మాటలు చెడ్డదాని గురించి పదే పదే మాట్లాడుకోవటం మానేయాలి. మరి మనం ఇంకేం చేయాలంటే ఆశించిన దానికి ఆకలి ఉన్న వారికి పెడుతూ శ్రమపడిన వారికి మనం కనుక సహాయం చేయగలిగితే చీకట్లో సైతం మన వెలుగు ప్రకాశిస్తుందంట. అందుకే మన లోకంలో జ్యోతుల్లాగా ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆ వెలుగు మనలో వచ్చినప్పుడు మనం ఆ విధంగా ఉంటాం. కాబట్టి ఈ విధంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రీతికరణ ఉపవాసం చేసి అటు వెలుగును మహిమను పొందుకొని ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాము. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన మా తండ్రి నీ పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మరి ఇదినం తండ్రి ఎలాంటి ఉపవాసం అయితే నీకు ఇష్టమైందో దాని గురించి మేము తెలుసుకున్నాం ప్రభు. అలాంటి నీకు ప్రీతికరమైన ఉపవాసం మేము చేసి నీకు ఇష్టలుగా జీవించడానికి చేయకూడని పనులు చేయకుండా చేయవలసినవి చేసి ప్రభా నీకు ఇష్టమైన ఉపవాసం చేసి నీ మహిమను నీ ప్రకాశిత నీ వెలుగుని మేము పొందుకు ఈ లోకంలోని మహిమ కొరకు మేము తేజరులుగా ఉండటానికి తేజరులే వారిగా ఉండటానికి సహాయం చేయమని అంతా మేము ప్రభాని ఆరోపిస్తూ నెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ ఏసీఎస్ శ్రేష్ఠమైన నామంపేట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక.